రాష్ట్రాల్లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించి 6 ఏళ్లు అవుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గడిచిన 6 ఏళ్లలో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన విధానాలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఉన్న ప్రజా సమస్య, కిడ్నీ సమస్య, పవన్ చేసిన పోరాట ఫలితాలు ప్రజలకు గుర్తు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుండి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీ టీడీపీ ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా తమ జెండాను పాటుకున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 2014 మార్చి 14 నాడు ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ గారు మూడో ప్రత్యామ్నాయ పార్టీగా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పోరాటం చేసినటువంటి జనసేన పార్టీ నేటికి 6 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అనేక సమస్యలపై కూడా ఈ 6 ఏళ్లుగా కూడా అలుపెరగని పోరాటం చేసి ప్రజల మన్నన పొందుతూ మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే 6 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ జెండాను ఎగరవేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా జనసేనాని అలుపెలగిన పోరాటం చేస్తూ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన దృష్టి పెట్టి దానికి ఆ సమస్యల ప్రత్యామ్నాయం దిశగా కూడా ముందుకు అడుగులు వేయడం జరిగింది. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మరికొంతమందికి అందుబాటులో ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెప్పండి సార్, జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే 6 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక సమస్యలపైన కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఆ పోరాట ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంట? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక మార్పు తీసుకురావాలి, ఒక కొత్త తరాన్ని, ఒక యువత వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన దిశగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపించి 6 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికులు ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే ఆయన 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తాలూకా కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టి 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆయన పోరాటాలు చేసి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఆయన పోరాటాల ఫలితం మూలంగానే ఎప్పటి నుంచో ఉన్న కిడ్నీ సమస్య అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ సమస్య అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఉన్నప్పటికి కూడా కిడ్నీ సమస్య అనేది ఆయన పోరాటం చేసినప్పుడే అది బయటికి రావడం జరిగింది. ఆ సమస్య మీద ఆయన స్పందించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి దాని మీద సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి కొంత వెసులుబాటు అనేది కలగడం జరిగింది. అందులో భాగంగానే పలాసలో డయాలసిస్ సెంటర్లు కానీ, కిడ్నీకి సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన హాస్పిటల్ని శంకుస్థాపన జరగడం కానీ ఇవన్నీ జరిగాయంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి తాలూకా పోరాటం తాలూకా ఫలితమే ఇదంతా అని మనం పూర్తిగా చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్లు కానీ, టిట్లీ తుఫాన్లో కూడా ఆయన స్వయంగా పర్యటన చేసి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క ఎవరైతే నష్టంగా ఎక్కువగా కోల్పోయారో, మత్స్యకారులు కానీ, ఇటుపక్క పల్లపు ఏరియాలో ఉన్న ఉద్యాన ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కానీ, ఆ నష్టపరిహారం ఆయనే స్వయంగా పరిశీలన చేసి జనసేన పార్టీ నుంచి పూర్తిగా ప్రపంచంలో ఉన్న జన సైనికులను కదిలించి ఆయన అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అంటే ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి మనకి ఆ సమస్యకు తాలూకా పరిష్కారానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన్ని ఒక జనసేన పార్టీ ప్రజల్లో గుర్తొచ్చే విధంగా ఆ విధంగా ఆయన తయారు చేయడం జరిగింది అని మేము పూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అయితే మరికొంతమంది కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళని అడిగి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెప్పండి సార్, ఆ జనసేన పార్టీ ఆవిర్భవించి ఇప్పటికే 6 వసంతాలు పూర్తి చేసుకుంది కదా, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమంలో ప్రజల్లో ఎలాంటి గుర్తింపు వస్తుంది? ఇప్పుడు చెప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారని అంటే సామాజిక మధ్యతరగతి కుటుంబీకులకి చాలా సంతోషకరమైన విషయం. అదే ఎలా చెప్పగలను అనేసి అనుకుంటే, నార్మల్గా ప్రతి ఒక్క పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఈరోజున జనసేన పార్టీ అంటేనే ప్రజలకి ఒక మంచి భావం అనేది ఏర్పడిందండి. అది ఎందుకోసం అనేసి అంటే, ఒక అవినీతి జరిగినది అనేసి ఒక మాట చెప్పగానే అతను స్పందించే తీరైతే చాలా సామాజిక వర్గానికి అయితే చాలా సంతోషకరమైన విషయమే. అది ఎలా అనుకుంటే ఎలా చెప్పడం అనేసి అనుకుంటే, ఈరోజు సుగాలి ప్రీతి గారు ఉన్నారు, ఇంకా అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయడంలో అతను చాలా రకాలుగా స్పందించిన తీరు అయితే చాలా మంచిది సార్.
అలా తోడు ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ రోగులు కనుక ఇవన్నీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రోగులు డయాలసిస్ సెంటర్ల కోసం ఎంత తాపత్రయపడ్డారో అతను రావడం వల్ల ఈ కిడ్నీ సమస్య అనేది బయటికి తెలియపరిచే విధంగా అయితే అతను వ్యవహరించిన తీరైతే చాలా అభినందనీయం సార్. అయితే మరికొంతమంది కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు, ఉద్యాన ప్రాంతం చెందినటువంటి యువకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అయితే మీరు చెప్పండి, అసలు ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు కూడా జనసేనాని ఎప్పుడు కూడా వాళ్ళు పెరగని పోరాటం చేస్తూ ఉంటారు ప్రజా సమస్యలపైన కదా, అసలు ఇప్పటికే పార్టీ స్థాపించి కూడా 6 వసంతాలు పూర్తయింది కదా, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందంటారు జనసేన పార్టీకి? ముందుగా 6 వసంతాలు పూర్తి చేసుకున్న జనసేన పార్టీకి శుభవందనాలు. అస్తమించిన సూర్యుడు వలె పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఉదయించిన సూర్యుడు వలె జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా ఉద్యాన ప్రజలకు కనిపించారు. 20 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులు చాలామంది కోటీశ్వర్లు కూడా చనిపోయి చనిపోయేటప్పుడు కట్టి కాల్చడానికి డబ్బులు లేకపోయిన పరిస్థితికి ఈరోజు వచ్చారు. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికీ కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే జరిగింది, కానీ డాక్టర్లు నెఫ్రాలజిస్టులను ఏర్పాటు చేయడం జరగలేదు. ఎక్కడైనా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడైనా ఆ ప్రభుత్వం స్పందించి వెంటనే ఇవన్నీ డయాలసిస్ కేంద్రాలను మెరుగుపరిచి నెఫ్రాలజిస్టులను ఏర్పాటు చేసి వద్దన్న కిడ్నీ పేషెంట్లకి 1వ స్టేజ్ 2వ స్టేజ్ నుంటే ఫంక్షన్లు ఏర్పాటు చేసి వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరొకసారి 6 వసంతాలు పూర్తి చేసుకున్న జనసేన పార్టీకి మా ఉద్యాన ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా అయితే మాత్రం జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే 6 వసంతాలు పూర్తయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా మనకి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరోవైపు అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అలుపెరగని పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున కూడా మహిళలు చదువుతున్న అన్యాయాలపైన కూడా తాను స్వరం ఎక్కుపెట్టి యుద్ధం చేస్తున్నటువంటి జనసేనని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎల్లగా తరబడి ఉన్నటువంటి కిడ్నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చి బయట ప్రపంచానికి తెలియజేసి దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో దాన్ని అడ్డుకునే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసినటువంటి పోరాట ఫలితం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా జనసేనాన్ని స్థాపించినటువంటి ఈ జనసేన పార్టీ 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలంటూ మాత్రం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు చూసాను. For more updates, please subscribe 99TV Telugu.